అబ్జర్వ్ క్వశ్చన్ కొంత మొత్తంపై సంవత్సరానికి ఒకసారి చక్రవడ్డీ ఇవ్వబడుతుంది ఆ మొత్తంపై వచ్చినటువంటి వడ్డీ రెండు సంవత్సరాలలో వరుసగా రెండు వేల ఏడు వందలు మరియు రెండు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు అయినట్టయితే వడ్డీ రేటు ఎంత కొంత మొత్తంపై సంవత్సరానికి ఒకసారి చక్రవడ్డీ ఇవ్వబడుతుంది ఆ మొత్తంపై వచ్చినటువంటి వడ్డీ రెండు సంవత్సరాలలో కూడా వరుసగా ఒక సంవత్సరం మొదటి సంవత్సరం ఏమో రెండు వేల ఏడు వందలు వచ్చింది వడ్డీ రెండవ సంవత్సరం ఏమో రెండు వేల ఐదు వందల ఎనభై రూపాయలు వచ్చినట్టయితే వడ్డీ రేటు ఎంత అని అడిగిండు ఇందులో కూడా అసలు ఇవ్వలేదు కాబట్టి పి అనుకుందాం అలాగే మనకి వడ్డీ రేటు ఆరు అనుకుందాం వడ్డీ రేటు ఆరు మొదటి సంవత్సరం చక్రవడ్డీ ఐ వన్ ఇజ్ ఈక్వల్ టు రెండు వేల ఏడు వందల రూపాయలు అలాగే రెండవ సంవత్సరం వచ్చేసి చక్రవడ్డీ ఐ టూ ఈజ్ ఈక్వల్ టు రెండు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు అయితే మన ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక సంవత్సరానికి వడ్డీ రేటు లెక్కించినప్పుడు మొదటి సంవత్సరానికి చక్రవడ్డీ మరియు బారు వడ్డీ రెండు కూడా సమానంగానే ఉంటాయి కాబట్టి మొదటి సంవత్సరం ఐ వన్ అనేది దేనిపైన వచ్చేసింది పి నుంచి వచ్చేసింది పీ టీఆర్ బై హండ్రెడ్ మొదటి సంవత్సరానికి చక్రవడ్డీ బారు వడ్డీ కూడా రెండు సమానంగానే ఉంటాయి మరి రెండవ సంవత్సరం వచ్చేవారికి టూ ఎలా వచ్చింది అంటే ఇక్కడ అసలు పీ అనేది పెరిగింది రెండు వేల ఏడు వందల రూపాయలు పెరుగుతుంది రెండవ సంవత్సరం వచ్చేవారికి చక్రవడ్డీ అనేది రావాలి అంటే మొదటి సంవత్సరంలో వచ్చినటువంటి వడ్డీని అసలు కలుపుతాం కాబట్టి ఇక్కడ పీ ఏమవుతుంది రెండవ సంవత్సరము రెండు వేల ఏడు వందలు అవుతుంది మరి రెండు వేల ఏడు వందలు అయినప్పుడు వడ్డీ ఎంత వచ్చింది రెండు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు వచ్చింది పీకి ఎలాగా వచ్చేది రెండు వేల ఏడు వందలు వస్తుంది మిగిలినటువంటి ఎక్స్ట్రా వచ్చినటువంటిది ఎంత ఎక్కువ వచ్చింది నూట ఎనభై రూపాయలు వచ్చింది ఆ నూట ఎనభై రూపాయలు దేనికి వచ్చింది అంటే రెండవ సంవత్సరంలో అసలు రెండు వేల ఏడు వందలు పెరిగినది ఓకేనా మొదటి సంవత్సరం వచ్చినప్పుడు వడ్డీ రెండు వేల ఏడు వందలు వచ్చింది రెండవ సంవత్సరం చిరువారిలో వడ్డీ రెండు వేల ఐదు వందల ఎనభై రూపాయలు ఎక్కువ వచ్చింది ఎంత ఎక్కువ వచ్చింది మొదటి సంవత్సరంతో పోలిస్తే నూట ఎనభై రూపాయలు ఎక్కువ వచ్చింది ఎందుకనగా అసలు కూడా ఎంత పెరిగింది రెండు వేల ఏడు వందలు పెరిగింది ఇప్పుడు దీని ఆధారంగా చేసుకుని ఈ లెక్కను సాల్వ్ చేస్తాం సో ఇప్పుడు ఐ అంటే నూట ఎనభై రూపాయలు పి అంటే పెరిగినటువంటిది రెండు వేల ఏడు వందలు కాలము ఒక సంవత్సరము ఆర్ బై హండ్రెడ్ ఇందులో కూడా హారంలో వందతో భాగిస్తున్నాం హారాన్ని మిగిలినటువంటిది ఇరవై ఏడు గుణిస్తుంది రెండవ వైపు అవుతుంది భాగిస్తుంది సో ఇక్కడ వన్ ఇంటూ ఆర్ అంటే ఆరు అవుతుంది కాబట్టి ఆర్ ఇజ్ రూ నూట ఎనభై బై ఇరవై ఏడు నూట ఎనభై బై ఇరవై ఏడు సో నూట ఎనభైతో బాగాహారం చేసినట్టయితే మనకి నూట ఎనభై ఇరవై ఏడులో రెండు కూడా చూసినట్టయితే తొమ్మిది ఎక్కడో బాగా జరుగుతున్నాయి తొమ్మిదో మూడులా తొమ్మిది ఇరవైలా సో ఇరవై బై మూడు వచ్చింది ఇరవై బై మూడును ఇరవై నువ్వు మూడుతో భాగిస్తే మూడార్ల పద్దెనిమిది సో రెండు మిగులుతుంది కాబట్టి ఆరు రెండు బై మూడు శాతం ఆరు రెండు బై మూడు శాతం ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకే ఈ విధంగా ఈ సమస్యను సాధించడం జరుగుతుంది ఇక్కడ మనకి అసలు అడగలేదు కాబట్టి అసలుతో మనకు అవసరం లేదు ఏదైతే ఇచ్చిండో ఏదైతే అడిగిండో దాని గురించి మాత్రమే ఈ ప్రాబ్లంలు సాల్వ్ చేస్తున్నాం ఇప్పుడు మరి ఇక్కడ చూసినట్టయితే అసలు పి అనుకున్నాం వడ్డీ మొదటి సంవత్సరానికి రెండు వేల ఏడు వందల రెండవ సంవత్సరానికి వచ్చేసి రెండు వేల ఏడు వందలు రెండో సంవత్సరంకి వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు మరి ఇక్కడ పెరిగినటువంటిది అసలు రెండో సంవత్సరంకి వచ్చే వరకు అసలు రెండు వేల ఏడు వందలు పెరిగింది కాబట్టి మరి వడ్డీ కూడా నూట ఎనభై రూపాయలు పెరిగింది సో ఈ నూట ఎనభై రూపాయలు ఈ రెండు వేల ఏడు వందల ఆధారంగా చేస్తున్నప్పుడు సో ఆరు తెలుసుకోవడం జరుగుతుంది ఆర్ ఇజ్వాల్ టు సిక్స్ టూ బై త్రీ పర్సెంటేజ్ ఓకే థ్యాంక్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్